जीवन गौर ले वीर वनिता चाकल ऐलम्मा गारी जयंती उत्सव कार्यक्रम निर्वाहक संदर्भंगा तेलंगाणा आत्म गौरवानिकी प्रतीकगा तेलंगाणा आड़बिड्ड आनाडु निजाम राज्यंलो भूस्वामुल दाष्टिकान्नि एदुरिंची निम्न वर्गालकु अंडगा निलिचिनटुवंटि ओक మరి గొప్ప నాయకురాలు చాకలి ఐలక్క అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ పోరాటంలో కుల మతాలకు తావు లేదు అని చెప్పి అంటున్నాను. ఏ విధంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆనాడు కుల మతాలకు అతీతంగా ఇవాళ ఐక్యంగా పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింప చేసుకోవడం జరిగిందో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు కూడా
అదే విధంగా పోరాటం చేయడం జరిగింది అని చెప్పంటున్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం రాజు యొక్క అండదండలతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల యొక్క అరాచకాలు అంటే వాస్తవం ఏదైతుందో ఎవరు కూడా ఎదిరించలేనటువంటి ఒక పరిస్థితులలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి ఒక రజక సోదరిగా ఇవర్ సమాజానికి నిమ్న వర్గాలకు అండగా నిలిచినటువంటి ఒక ధీర వనిత మరి ఐలమ్మ గారు కావటం ఇవాళ యావత్ తెలంగాణ ఛాతి ఏదైతుందో వారికి జోహార్లు అర్పిస్తూ మరి నివాళులు అర్పిస్తుందని చెప్పని పేర్కొంటూ ఇవాళ సమాజంలో రజకుల యొక్క పాత్ర ఇవాళ ఎంతో మరి ప్రతిష్టాత్మకమైంది. వారి యొక్క పాత్ర అసలు దాన్ని హైందవ సమాజమే లేదు అని చెప్పని భావించక తప్పదని చెప్పంటున్నాను. అంటే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హిందూ సమాజంలో చేపట్టబడే ఏ శుభకార్యమైనా కానీ రజకు సోదరులు రజక ఆడబిడ్డలు లేని ఏ కార్యక్రమం కూడా నిర్వహించడం జరగదని చెప్పంటున్నాను. నేను గ్రామీణ ప్రాంతం నాకున్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్తో చెప్తున్నాను. ఇవాళ ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ యుక్త వయసుకు వచ్చిందని చెప్పంటే ముందుగా సాంప్రదాయ సిద్ధంగా కార్యక్రమాలు నిర్వహింపజేయటానికి తోడు నిలిచేది మా రజక సోదరిమణులు మా ఆడబిడ్డలు అని చెప్పని నేను గర్వంగా చెప్తాను చెప్పంటే ఇవాళ వివాహ సమయం లోపల ఇవాళ ఎవరు ఏది ఎట్లున్నా కానీ పోలు పోయాలని చెప్పంటే మా రజక సోదరే కావాలి, రజక సోదరులు వచ్చి పోలు పోస్తేనే కానీ మరి వివాహ కార్యక్రమం ముందు పోదు అనేది మనకందరూ తెలుసు. ఇప్పుడు చివరికి అంతిమయాత్రలో కూడా రజకుల భాగస్వామ్యం లేనిది అంతిమయాత్ర కూడా చేపట్టబడేట అవకాశం లేదు చెప్పండి. అంటే హిందూ సమాజంలో రజకుల యొక్క పాత్ర గురించి చెప్తాను చెప్పండి. అంటే వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏ విధంగా కుల మతాలకు అతీతంగా ఉద్యమ బలోపేతానికి సకల జనం సమ్మెలో భాగస్వాములై ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో వీళ్ళు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా వీళ్ళ స్వయం ఉపాధి పథకాల కల్పనలో కుల వృత్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కల్పిస్తూ ప్రాధాన్యత కల్పించేసే విధంగా చెప్పాలంటే ఇవాళ విశ్వబ్రాహ్మలే కానీ శాల్యవాహనులే కానీ నేత కార్మికులే కానీ గీత కార్మికులే కానీ మత్స్య కార్మికులే కానీ రైతాంగమే కానీ బలహీన వర్గాలు ఇవాళ వాస్తవంగా చెప్పంటూ నేను కుల వృత్తుల్లో వీళ్ళ రచకులు నాయి బ్రాహ్మల పాత్ర కూడా వీళ్ళ ప్రధానమైందిగా దాన్ని గుర్తించాలని చెప్పండి. వీళ్ళ రచకులు నాయి బ్రాహ్మణులకు సంబంధించి వీళ్ళ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సమాజంలో ఉన్నటువంటి ఒక వెనుకబడి వర్గాలలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాలను ఎంబీసీగా మనం గుర్తిస్తాం పిలుస్తామని చెప్పంటున్నాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళు ఏదే కానీ ఏది ఇస్తుందో ఇవాళ బలహీన వర్గాలలో అతిగా వీళ్ళ రజకులు ఇవ్వాలంటే కూడా చెప్పంటూ నేను మన ఆడబిడ్డలు ఇవాళ దోబిఘాట్ మన బట్టలు ఇవాళ శుభ్రంగా ఉతకడమే కానీ ఐరనింగే కానీ వాళ్ళు ఏంది ఏ కార్యక్రమం నడవదని చెప్పంటున్నాను. ఇవ్వాలంటే కూడా రజక కుటుంబాలు ఏది వాళ్ళ ఒక ఇంటికి పోతే మనం కనబడేది సాకలి మూట కనబడతాయని చెప్పంటున్నాను. సాకలి మూట చూసి ఓ ఇది రజకులు ఇల్లు అని చెప్పని గుర్తింపు చేసేటట్టు కనబడతాయి. ఇలా గ్రామంలో గీతాకారులు ఇంటి పోతే ఒక బింకి కనబడతాయని చెప్పంటే అది వృత్తికి ఒక మత్స్య కార్మికులు ఇంటి పోతే ఏదైతుందో చేపలు పట్టే వల కనబడతాయని చెప్పంటుండే ఒక నేత కార్మికులు ఇంటి పోతే ఏదైతుందో బట్టలు నిలిచేటట్టు అది కనబడతాయని చెప్పంటే వీళ్ళకి ఈ కుల వృత్తులకు అండగా నిలిచే విధంగా కుల వృత్తులను మనం కాపాడుకోగలిగి కుల వృత్తులను ప్రోత్సహించి
కుల వృత్తుల్లో ఏదైతే ఉందో అందరికీ ఉపాధి కల్పించబడినప్పుడు మాత్రమే మనం ఈ సాధించుకున్నటువంటి ఒక తెలంగాణకు మనకు గుర్తింపు లభిస్తది అర్థం ఉంటుందని చెప్పండి వాస్తవంగా తెలంగాణ తెలంగాణ అని చెప్పారంటే నాకు అప్పుడప్పుడు బంగారు తెలంగాణ అంటే ఆశ్చర్యం కలుగుతుంది చెప్పుకుంటున్నా ఎవడికే బంగారు తెలంగాణ ఉన్నోనికి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఎవనికి ఉన్నోనికి బంగారు తెలంగాణ తెల్లబట్టలోనికి బంగారు తెలంగాణ కష్టపడి ఆరనిచలు ఏదైతే ఉందో ఎండకు ఊర్చి చెమట ఊడ్చి జీవనోపాధి పొందేవాడికి ఏం కావాలి సామాజిక తెలంగాణ కావాలి చెప్పండి మనం సాధించిన తెలంగాణ సామాజిక తెలంగాణ నిర్మాణం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన నిజమైనటువంటి ఒక తెలంగాణకు మన గుర్తింపు లభిస్తది మనం సాధించుకో తెలంగాణకు అర్థం కలుగుతుందని చెప్పండి వీళ్ళ ధీర వనిత చాక లైలక గారు ఏదైతున్నదో వారిని ఆదర్శంగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వీళ్ళ తెలంగాణ తల్లి అంటారా తెలంగాణ తల్లి అంటే ఎవరు చాకల ఐలక్క తెలంగాణ తల్లి అని చెప్పండి తెలంగాణ ఆడబిడ్డ ఎవరు అని చెప్పంటున్నారు చాకల ఐలక్క తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పంటున్నారు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఏదైతే ఉందో వీళ్ళ సమాజంలోని నిమ్న వర్గాలు ఏ విధంగా దళితుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పిన పేర్కొని జరుగుతుందో వీళ్ళ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ సోదరులు ఉన్నారని చెప్పంటున్నారు అన్ని వర్గాల సంక్షేమం ఏదైతే ఉందో మరి ప్రధానంగా ఎంచుకొని అందరూ కూడా కలిసికట్టుగా రాజకీయాలు ఉండేనే ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి రాజకీయాలు సరే ఎన్నికల ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతాం ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతే ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా చేపట్టబడే ఒక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపడితే మన నిజమైనటువంటి ఒక అభివృద్ధిని సాధించగలుగుతాము దాని పట్ల మన సలహాలు సూచించండి బాగా చెప్పండి ఇలా ప్రభుత్వం ఏదైతుందో మరి చాకల ఐలక్క గారి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహింపజేయాలని చెప్పి తలంచడం ఒక విధంగా సంతోషం చెప్పండి వారి యొక్క ఉద్యమ పోరాట స్ఫూర్తిని గుర్తించే విధంగా మళ్ళీ జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా మన జగిత్యాల చింతకుంట మరి అసలు చింతకుంట అంటేనే మా రాజకుంటే చెప్పండి చింతకుంట అని చెప్పండి మరి చాకల ఐలక్క గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడి రజక సోదరులకు మరి సమాజానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా కాలాతీతమై